if one is contained other, one is contained other, and the other what is subset of that matter. Union of two subgroups is a subgroup of G if and only if one is contained other. In two parts, I if and only if H1 unit H2 is subgroup H1 is contained H2 or 1 is contained other implies H1 unit H2 is subgroup of G. Then just an implies what you can pass. Implies what you can say 1 is contained other in Israel H1 is subset of H2 or H2 is subset of H1. Suppose you can take implies what you can say suppose H1 is subset of H2 or H2 is subset of H1. H1 is subset of H2 అయితే H1 is subset of H2 అయితే ఈ రెండింటికి యూనిట్ చేస్తే ఏ వస్తుందండి H2 వస్తుందండి H1 is subset of H2 అయినప్పుడు ఈ రెండింటికి యూనిట్ చేస్తే అంటే H1 యూనియన్ H2 చేస్తే అది వస్తుంది H2 వస్తుంది H2 అనేది ఏంటి సబ్గ్రూప్ H2 అనేది సబ్గ్రూప్ అంటే బేస్ అయి సపోజ్ H2 is subset of H1 H2 is subset of H1 రెండింటికి యూనియన్ చేస్తే H1 యూనియన్ H2 చేసుకున్నట్లయితే H1 వస్తుంది H is also సబ్గ్రూప్ H1 కూడా సబ్గ్రూప్ అవుతుంది అంటే ఎప్పటి వద్ద అంటే వన్ లీస్ కంటెంట్ అదర్ తీసుకుంటే H1 యూనియన్ H2 వస్తుంటే సబ్గ్రూప్ అనొచ్చు అలాగే ఇంప్లైస్ వాట్ చేస్తామా సపోజ్ ఏంటంటే H1 యూనియన్ H2 సబ్గ్రూప్ ఆఫ్ G టు ప్రూవ్ దట్ వన్ లీస్ కంటెంట్ అదర్ అంటే H1 యూనియన్ H2 సబ్గ్రూప్ అని తీసుకుంటే H1 సబ్సెట్ ఆఫ్ H2 H2 సబ్సెట్ ఆఫ్ B వచ్చేసి H2 ఉంటుంది అండ్ B డైరెక్ట్ బిలాంగ్స్ టు H1 అంటే టూ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఎలా అంటే A అనేది H1 లో ఉండి H2 లో ఉంటుంది B అనేది H2 లో ఉండి H1 లో ఉంటుంది బట్ A, B లు ఏంటంటే ఎలా తీసుకున్నట్లయితే మనం A ఇందులో B ఇందులో అన్నమాట A ఏమో H1 లో B అనేది H2 లో ఉంటుంది కానీ A వచ్చేసి H2 లో ఉంటుంది ఈ వచ్చేసి H1 కానీ యూనిట్ యూనిట్ వచ్చినప్పుడు H1 యూనిట్ H2 తీసుకుంటే రెండు ఎలిమెంట్స్ అందరం ఉంటాయి సపోజ్ ఏ కామతి అనేది H1 యూనిట్ H2 లో తీసుకుంటాం సపరేట్గా తీసుకున్నాం అంటే యూనిట్ లో ఉంటాయి అంటే మనకి యూనిట్ తీసుకుంటే ఏమని చెప్తుంది మనకి సబ్ గ్రూప్ ఆఫ్ ఇచ్చారు అంటే H1 యూనిట్ H2 ఇది సబ్ గ్రూప్ ఆఫ్ జి గ్రూప్ డెఫినేషన్ ప్రకారం ఏది ఏ కామాబి H1 యూనిట్ H2 లో ఉంటే H1 యూనిట్ H2 అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్ డెఫినేషన్ ప్రకారం ఏ ఇంటూ బి కూడా H1 యూనిట్ H2 లో ఉండాలి ఏ బి H1 యూనిట్ H2 తీసుకుంటే H1 యూనిట్ H2 అనేది సబ్ గ్రూప్ కాబట్టి ఏ ఇంటూ బి అనేది H1 యూనిట్ H2 లో ఉంటుంది ఇప్పుడు ఏంటంటే యూనియన్ ఉన్నాయి కాబట్టి ఏ ఇంటూ బి అనేది H1 లో ఉండొచ్చు లేదా ఏ ఇంటూ బి అనేది H2 లో ఉండొచ్చు రెండింటిలో ఉండాలని లేదు యూనియన్ ఉంది కాబట్టి అది H1 లో ఉండొచ్చు లేదా H2 లో ఉండొచ్చు సపోజ్ ఏ కామా బి అనేది H1 లో తీసుకోండి ఏ కామా బి అనేది H1 లో తీసుకుంటే ఆల్రెడీ H1 లో ఏముంది ఏ ఉంది ఏ అనేది H1 లో ఉంది ఏబి అనేది కూడా H1 లో ఉంది అయితే H1 అనేది సబ్ గ్రూప్ అంటే గ్రూప్ అవుతుంది అంటే ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఏ ఎలిమెంట్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతుంది సో ఏ ఎన్వర్స్ అనేది H1 లో ఉంటుంది సో ఏ ఎన్వర్స్ ఇంటూ ఏబి అనేది ఎందులో ఉండాలంటే H1 లో ఉండాలి ఏ ఎన్వర్స్ ఇంటూ ఏబి అనేది H1 లో ఉండాలి ఇప్పుడు H1 అనేది గ్రూప్ గ్రూప్ ప్రాసెస్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏ ఎన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి కూడా ఎందులో ఉండాలంటే H1 లో ఉండాలి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనమాట సో ఈ ఇంటూ బి అనేది H1 లో ఉండాలి ఈ ఇంటూ బి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తే సరే అదే ఎలిమెంట్ చేస్తే కాబట్టి బి అనేది H1 లో ఉండాలి ఇది ఏంటంటే కాండక్షన్ అన్నమాట ఎందుకంటే ఏబి H1 లో తీసుకుని H1 యూనియన్ H1 ఏ అనేది H1 ఉంటే H2 లో ఉండలేదు బి అనేది H2 లో ఉంటే H1 లో ఉంటుంది అంటే కండిషన్ 3కి ఎగ్రెస్ట్ గా వచ్చింది బి అనేది H2 లో H1 లో ఉండకూడదు బి అనేది H1 లో వచ్చింది ఇది కండిషన్ 3 రాదు మరి ఏ అనేది H1 లో ఉన్నాయని తీసుకోండి ఏ అనేది H2 లో ఉన్నాయని తీసుకుంటే ఆల్రెడీ H2 లో ఏముంది బి అనేది ఉంది H2 ఏంటి సబ్ గ్రూప్ అంటే గ్రూప్ అవుతుంది సో
plus plus h and r square. B into b and what is the derivative e. So a into e is h to the power. A and 10th out the a out. So a will not h to the power. If there is a connection, a will h to the power. So a will h to the power. So this is the connection. చాలా ఇంపార్టెంట్.